హాయ్ గాయ్స్, ట్రిపుల్ ఐటీలో చదివే వారికి బ్యాక్లాగ్స్ ఉంటాయా? బ్యాక్లాగ్స్ ఉంటే అనుకున్న బ్రాంచ్ అండ్ జాబ్ వస్తుందా? బ్యాక్లాగ్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేస్తారా? బీటెక్లో వెళ్ళాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి? సో ఇవన్నీ ఈరోజు మీకు చెప్పేస్తా. కనెక్ట్ విత్ అస్ టిల్ ఎండ్. ట్రిపుల్ ఐటీలో చదివే వారికి బ్యాక్లాగ్స్ ఉంటాయా అంటే కన్ఫర్మ్గా ఉంటాయి. ఇక్కడ చదివి 6 ఇయర్స్లో పక్కాగా ఒక్కసారైనా బ్యాక్లాగ్ పడుతుంది. మరి ఎందుకలా అంటే అక్కడ ఉండే ఎన్వైర్న్మెంట్ వల్ల ఆర్ ఎగ్జామ్ ప్యాటర్న్ టఫ్గా ఉండడం వల్ల అలా ఒక్కసారైనా బ్యాక్లాగ్స్ పడతాయి. బట్ డోంట్ వరీ అబౌట్ దాట్. సెకండ్ వన్, బ్యాక్లాగ్స్ ఉంటే అనుకున్న బ్రాంచ్ వస్తుందా అండ్ జాబ్ వస్తుందా? మెయిన్లీ బ్రాంచ్ ఇచ్చేటప్పుడు సీజీపీఏ చూస్తారు. మనకి బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఏం కాదు, బట్ అది మాత్రం బ్రాంచెస్లో ఇచ్చేటప్పుడు క్లియర్ చేసుకోవాలి. బ్యాక్లాగ్స్ ఉంటే సరే జాబ్ ఇస్తారు, బట్ అవి క్లియర్ అయి ఉండాలి. థర్డ్లీ, బ్యాక్లాగ్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేస్తారా? రీసెంట్లీ ఒక న్యూ రూల్ వచ్చింది మన క్యాంపస్లో. యాక్చువల్లీ మేమైతే బ్యాక్లాగ్స్ని రెమిడియల్స్ అంటారు, ఆర్ ఇన్ షార్ట్ రెమ్. సో న్యూ రూల్ ఏంటంటే, రెమ్ పడితే పర్లేదు, క్రియల్ చేసుకోవచ్చు. ఒకవేళ రెమ్ క్లియర్ అవ్వలేదు అనుకోండి, రీ రెమ్ అంటారు. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు, ఫెయిల్ అయ్యారు, ఓకే పర్లేదు క్లియర్ చేసుకోండి. ఒకవేళ క్లియర్ చేసుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆర్ మీ జూనియర్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళతో రాయాలి. దట్ మీన్స్ ఒక్కసారి ఫెయిల్ అయితే క్లియర్ చేసుకోవచ్చు, సెకండ్ టైం ఫెయిల్ అయితే మీ జూనియర్స్తో ఎగ్జామ్ రాయాలి. దట్ మీన్స్ మీరు 3 ఇయర్స్ చదువుతారు. సో అలా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు ఏం కాదు, మళ్ళీ సెకండ్ టైం ఫెయిల్ అయ్యారు, జూనియర్స్తో రాశారు ఎగ్జామ్, పాస్ అయ్యారు. కానీ మీరు పాస్ అయినా సరే మీకు ఇంజనీరింగ్లో అలా ఉండదు, ఇంటర్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ జూనియర్స్తో రాసి కూడా ఫెయిల్ అయితే 10 సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు కాలేజ్ నుండి. సో ఇది ఒక కొత్త రూల్, B20 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంటర్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయకపోతే ఒక ఛాన్స్ ఇస్తారు, 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేసినా బీటెక్లోకి అలా ఉండదు, ఇంటర్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి. 3 ఇయర్స్లో కంప్లీట్ చేయకుంటే 10 సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవాలి. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ గోయింగ్ టు లాస్ట్ వన్, బీటెక్లో వెళ్ళాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి? అంటే ఏ క్యాస్ట్ అయినా సరే బిలో 6 GPA ఉండకూడదు. ఒకవేళ ఉన్నా గ్రేడ్ ఇంప్రూవ్మెంట్స్ రాసి గ్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ని బట్టి బ్రాంచెస్ అలాట్ చేస్తారు. ఓసీ క్యాస్ట్ వాళ్ళకి అయితే అబో 9 GPA ఉండాలి, అప్పుడే సిఎస్సీ బ్రాంచ్ ఇస్తారు. బ్రాంచ్ రావాలి అంటే మినిమం అబో 9 8 GPA ఉండాలి. సో ఆల్ ద బెస్ట్ గాయస్.